अंदर की वंदना अनदिन वाक्य भाग में माटाबे अंश नित्यम प्रार्थिस्ते मन अनित्यम अनदिन देश प्रार्थिस्ते मन को देवड़े विधा सहाय से मन के विधा मेलू चस्ता देवड़ी वाक्य द्वारा मैं ने योग ग्रंथम चूस अरुणोदय में लेचि वारों ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. యోబు తన కుమారుల కోసం, తన కుమార్తెల కోసం, తన కోసము అరుణోదయం లేచి వారి కోసము నిత్యము దహన బలి అర్పించుచు వచ్చినప్పుడు యోబుకు ఎన్నో శ్రమలు వచ్చినాయి. అట్టి శ్రమలన్నింటినీ తట్టుకొని నిలబడగలిగినాడు. అంతేకాకుండా ఆ శ్రమలలో దేవుణ్ణి దూషించలేదు, శ్రమలలో నిలబడ్డాడు, శ్రమలను జయించాడు. చివరగా చూసినట్లయితే యోబు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మనము చూడవచ్చు. మనం అనుకుంటాము ఇన్ని ఇంతగా భక్తి చేస్తే శ్రమలు వచ్చాయి అని అనుకుంటాము కానీ దాన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే ఏం తెలుస్తుంది అంటే మనము చేసిన భక్తి ఆ శ్రమల్లో మనల్ని నిలబెడుతుంది. మనం చేసిన అనుదిన భక్తి, అనుదిన ప్రార్థనలే, నిత్యము చేసే ఆరాధనలు, మన ప్రార్థనలే ఆ శ్రమలను జయించే శక్తినిస్తాయి అని దేవుడు యోగు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా దానియేలును కూడా చూసినట్లయితే అనుదినము చేసే భక్తిని దానియేలు 6:10 చూసినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకుని యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించు వచ్చెను. చూడండి, దానియేలు కూడా అనునిత్యము ప్రార్థనలు చేస్తూ ఉండేవాడిగా మనము చూడవచ్చు. ఆ విధంగా దానియేలు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించే వ్యక్తిగా దానియేలు ఉన్నాడు. కాబట్టి ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని, అంటే ప్రమాదం ఉన్నది అని దానియేలుకు తెలిసినప్పుడు దానియేలు తల్లడిల్లలేదు, భయపడలేదు, దానియేలు వెనుకడుగు వేయలేదు, దేవుని యందు అపనమ్మకాన్ని కలిగి ఉండలేదు. దీనికంతటికీ కారణం ఏంటిది అంటే అనుదినము చేసే భక్తి, అనుదినము యథార్థంగా నమ్మకంగా మనము దేవునితో సహవాసము చేసినప్పుడు అది సమస్యను చూసి మనల్ని భయపడేవాళ్ళుగా చేయదు, కానీ ఆ సమస్యల్లో మనల్ని నిలబెడుతుంది. ఆ సమస్యల్లో దేవుని విజయాన్ని ఏ విధంగా పొందుకోవాలో మనకు నేర్పిస్తుంది. మనము దేవుని మహిమను పొందుకోవడం, మనం దేవుని మహిమను అందరికీ చూపెట్టడానికి కూడా సమస్య మనకు సాధకమవుతుందని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా దానియేలైతే మరణ శాసనానికి భయపడలేదు, సింహాల బోనులో జయాన్ని పొందుకున్న వ్యక్తిగా దానియేలును చూడవచ్చు. దేవుని నామానికి ఘనతను తీసుకువచ్చాడు. కాబట్టి మన అనుదిన ప్రార్థనలనేవి బలమైనవి. మనం రోజుగా చేసే ప్రార్థన ఇంకా రోజు చేయకపోతే ఏంటిది అని మనం ఆపివేయకూడదు. కానీ అనుదిన భక్తి అనేది అనుదినము చేసే ప్రార్థనలు, మనము నిత్యము చేసే ప్రార్థనలు అవి ఎంతో బలమైనవి. మన క్షేమకాలంలో మనం ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు నాకే ప్రార్థన అవసరత లేదు కదా, నేనెందుకు ప్రార్థన చేయాలి అని అనుకోకూడదు. కానీ మనము దేవునితో ఒక క్రమమైన జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనము దేవుని రాజ్యాన్ని కట్టబడడానికి అవి ఎంతగానో ఆ ప్రార్థనలు తోడ్పడతాయి. అంతేకాకుండా అనుదినము చేసే ప్రార్థనలే పెద్ద పెద్ద విజయాలను తీసుకువస్తాయి. మనము నిత్యము చేసే ఆ చిన్న చిన్న ప్రార్థనలు, మన ప్రతిరోజు ప్రార్థనలే మనకు మన జీవితంలో మనం గడ్డి సమస్యలు గుండా వెళ్ళేటప్పుడు అవి నిలబెడతాయి. సమస్యలను చూసి యోగు కూడా భయపడలేదు, తను కృంగిపోలేదు, కృషించలేదు. కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ ఒక గొప్ప మాటలను యోగు తన నోటి నుంచి అన్నాడు అంటే అతనికి అంత ధైర్యము అతను అనుదినము చేసిన భక్తి వలనే వచ్చిందని చెప్పవచ్చు. దేవుడు ఆ భక్తి ద్వారా తన అనుదినము అర్పించిన బలుల ద్వారా అతన్ని బలపరిచినాడు. దానియేలు కూడా అంతే. మరణ శాసనము సంతకం చేయబడ్డదని తెలిసిన తర్వాత కూడా దానియేలు అంత ధైర్యంగా నిలబడ్డాడు. అంటే సింహాల బోనులో కూడా ఉండి సింహముల పక్కగా ఉన్నప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే తను అనుదినము ముమ్మారు మోకాళ్ళుని చేసిన ప్రార్థనలు అతనికి ఎంతగానో సహాయం చేసినాయి. అంతేకాకుండా దేవుడు కూడా మన ప్రార్థనలను మరచిపోడు. మనము చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చువాడై ఉన్నాడు. అంతేకాకుండా గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనం చేసే చిన్న చిన్న ప్రార్థనలు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రార్థనలే మన జీవితంలో ఒక గొప్ప విజయాన్ని తీసుకువస్తాయి. అందుకనే దేవుడు దానియేలు అంటున్నాడు కదా,
రాజు దానియేలును గురించి ఏమంటున్నాడు అంటే 6:26 చూసినట్లయితే, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడవలెను, ఆయన సముఖమున వణకుచుండవలెను, ఆయనే జీవం గల దేవుడు. చూడండి, దానియేలు అనుదినము మారు మోకాళ్ళని ప్రార్థించినప్పుడు దానియేలుకు వచ్చిన శ్రమలో దానియేలు ధైర్యంగా నిలబడ్డాడు, సింహాల బోనులో జయించాడు. అంతేకాకుండా దేవుని నామానికి ఆ రాజ్యమంతటా ఆయన ప్రభుత్వములంతటా ప్రకటించబడింది. యోబుని కూడా మనం చూసినట్లయితే యోబు కూడా అదేవిధంగా తన ఎన్నో శ్రమల్లో ఉన్నను, అవన్నీ కోల్పోయినను, తిరిగి చివరికి రెండంతలుగా పొందుకున్నాడు. అంటే తన అనుదినము చేసిన ప్రార్థన తను ఏదైతే కోల్పోయినాడు అనుకున్నదో అది తిరిగి పొందుకునేలా చేసింది. అందుకనే మనం కూడా మన జీవితంలో కూడా మనం ఏదైతే పోగొట్టుకున్నాం అనుకుంటామో అది తిరిగి రెండంతలుగా పొందుకునేలా దేవుడు మనకు చేస్తాడు. అంతేకాకుండా మనము అనుదినము చేసే ప్రార్థనలే మనల్ని రక్షిస్తాయి. అనుదినము సేవించుచున్నని దేవుడే నిన్ను రక్షించను అని దానియేలును అంటున్నాడు. 6:16 చూసినట్లయితే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. చూడండి, మన పరిస్థితులలో కూడా మన అనుదిన జీవితంలో కూడా మనం ప్రతిరోజు చేసే ప్రార్థనలు తప్పక మనకు దీవెనలను తీసుకువస్తాయి, రక్షణను తీసుకువస్తాయి, కాపుదలను తీసుకువస్తాయి, దేవుని యొక్క విజయాన్ని తీసుకువస్తాయని దేవుడు దానియేలు జీవితం ద్వారా మనకు చెప్తున్నాడు. అంతేకాకుండా యోబు జీవితం ద్వారా కూడా మనము యోబిది చూసుకున్నట్లయితే అతనికి రెండంతల ఆశీర్వాదం ఏ విధంగా వచ్చిందో యోబు 42:12 చూసినట్లయితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అదేవిధంగా మనకు కూడా మన అనుదినము చేసే ప్రార్థనలు మనల్ని శ్రమలలో నిలబెట్టి మనం అధికంగా ఆశీర్వదించబడడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి మనము చేసే భక్తిని బట్టి అయ్యో నాకు ఈ శ్రమలు వచ్చినాయని మనము కృంగిపోకూడదు, కానీ ఆ శ్రమల్లో నన్ను నిలబెడుతున్నవి నా అనుదిన ప్రార్థనలే అనే ఒక గ్రహింపు మనకు ఉండి ఇంకను మనము ఎడతెగక ప్రార్థన చేయమన్నట్టుగా అనుదినము ఆయనను సేవించినట్లయితే ఆయన తప్పక మన ప్రార్థనలకు జవాబిచ్చి మన పక్షమున యుద్ధము చేసి ఏ తెగులకైనను, ఏ క్షామముకైనను, ఏ యుద్ధమునకైనను, ఏ పరిస్థితికైనను, ఏ గాఢాంధకారపు లోయకైనను కానీ దేవుడు మనము భయపడకుండా మనకు ధైర్యం ఇచ్చి మనల్ని బలపరిచి దేవుడు మనల్ని నిలబెట్టి తన రాజ్యము నిమిత్తమే దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మనము మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ప్రతిదినము మనము ప్రార్థిస్తే దానియేలు ఏ విధంగా రక్షింపబడ్డాడో, యోబు ఏ విధంగా రెండంతల మేలు పొందుకున్నాడో దేవుడు మనకు కూడా అట్టి మేలులను రెండంతల మేలులను దయచేయి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించుకుందాక. ప్రార్థించుకుంటాం. మహోన్నతుడ, మహాగణుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీకు వందనాలు ప్రభువ. నిత్యము ప్రార్థిస్తే ప్రభువ, నిత్యము ప్రార్థిస్తే ప్రభువ, మాకు రెండంతల మేలులు ఉన్నాయి ప్రభువ. నిత్యము ప్రార్థిస్తే ప్రభువ, నీ రక్షణ నీ కాపుదల మాకు ఉన్నది ప్రభువ. దానియేలు జీవితం ద్వారా, యోగు జీవితం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, వాక్యం విన్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, నీ కాపుదల నీ మేలులను దయచేయండి ప్రభువ. ఈ ఛానల్ని దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. ఆవగింజంతగా ఉన్న ఈ కార్యం, ఈ ప్రోగ్రాంను ప్రభువాను దీవించి ఆశీర్వదించి ప్రభు ఆకాశము పటజాలనంతగాను దీవించమని ప్రభు సమస్తమని పాల్గొనేది సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను.